కార్యక్రమం అవసరమని అనుకుంటున్నాను. నేను కూడా ఆయన నిరంకుశ పాలన ఏ వ్యక్తులకైనా కావాలని దూరం ఉండాలనో దగ్గర ఉండాలనో అని చెప్పి ఇవ్వడం కూడా ప్రయత్నం చేయి. మేము కూడా కావాలని ఒక ఘర్షణ కోరుకోలే. కాకపోతే రాజకీయాలలో మనం పోవన అవసరం లేదు. బయట ఉండి ఒక వాచ్ డాగ్ పాత్ర పోషించాలి. పోషించి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ మన పాత్ర మనం నిర్వర్తించాలి. ప్రజల తరఫున ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఒక కవచంగా నిలవాలి అని చెప్పి మేము అనుకున్నాం. ఆ పద్ధతుల్లోనే మేము పనిచేయటం ప్రారంభించాం. కానీ మరొక గొంతుగా ఉండటానికి వీల్లేదు. ఒక విమర్శ అనే దాని పట్ల ఒక అసహనం ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. ఈ అసహనం కారణంగానే వాళ్ళు దాడికి దిగారు. మేము సూచనలు చేయాలి ప్రజల తరఫున. సరైన విధానాలు వచ్చేటట్టు చూడాలి. ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడాలి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేటట్టుగా మన ప్రయత్నం ఉండాలని మేము అనుకున్నాం. కానీ గవర్నమెంట్ దానికి రుచించలేదు. వాళ్ళు దీన్ని సహించలేదు. మాకు ఒకరు చెప్పవలసిన అవసరం లేదని ఒక అహంకారంతో వాళ్ళు విమర్శలను సూచనలను దేన్ని కూడా వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా లేకుంటే ఈ అసహనం అనేది ఇవాళ తెలంగాణలో మా పైన ఒక దాడికి దారి చేసింది. ప్రభుత్వము మాటలు యుద్ధం చేసింది, అరెస్టులు చేసింది, కేసులు పెట్టింది, రకరకాల పద్ధతుల్లో మా సంస్థను చీల్చడానికి కుట్రలు బండింది. ఇవన్నీ జరిగినాయి. అంటే ఒక ప్రభుత్వం యొక్క ప్రజాస్వామిక ధోరణి వల్ల ఈ ఘర్షణ వాతావరణం తలెత్తింది. వాళ్ళకున్న అసహనం వల్ల ఈ ఘర్షణ తలెత్తింది. కనీసం ఒకరిని సహించలేకపోవటం, ఒక భిన్నమైన దృక్పథాన్ని ఆలోచనను సహించలేకపోవటం వల్లనే ఇవాళ ఘర్షణ జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అది ఇవాళ ప్రధానంగా మేము ఎత్తి చూపాలనుకుంటున్నటువంటి విషయం. బహుశా తెలంగాణలో ఈ ఘర్షణ అంటూ తలెత్తితే అది మా వల్ల జరిగింది. ఇది పాలకుల యొక్క నిరంకుశ పోకడల వల్ల తలెత్తిన ఘర్షణ. దగ్గర దూరం అనేది సరైన వివరణ కాదు. ప్రభుత్వం యొక్క ప్రజాస్వామిక ధోరణి వల్ల ఒక దాడి జరుగుతున్నది, ఒక అసహనానికి ప్రదర్శిస్తున్నారనేది మనం ప్రధానంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం. సరే, ఇది ఉద్యోగాలు నోటిఫికేషన్కి సంబంధించి రెండు విషయాలు. మొదటిది ఏంటంటే ఉద్యోగాలను కుదించండి. ఈ కుదించటం సమంజసం కాదు. కుదించటానికి మాకు ఆమోదం కాదు. గవర్నమెంట్ వేసిన టీఆర్సీ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రంలో సుమారు 192,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ ఏమో 92,000 ఉన్నాయి. అందులో 11,000 కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాం. ఈ పోను మిగిలిన ఖాళీలు 80,000 అనేది ప్రభుత్వం వాదన. దీన్ని మేము అంగీకరించకండి. ఉన్న మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయండి, దానికి ఒక క్యాలెండర్ ప్రకటించండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రెండోది ఏంటంటే భర్తీలకు సంబంధించి ప్రభుత్వాన్ని ఒక షెడ్యూల్ను ఖరారు చేయలే. షెడ్యూల్ను ఖరారు చేసి ఉండాల్సింది. ఈ తేదీలోగా మేము ఇంటర్వ్యూలు అయ్యి పూర్తి చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం, ఫలానా తేదీ కల్లా నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి వాళ్ళు ప్రకటన చేస్తే చాలా బాగుండేది. ఇది మా దృష్టిలో ఈ ప్రకటనకున్న రెండవ లోపము. ఇవి రెండింటిని కూడా ప్రభుత్వం వెంటనే సరి చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మూడోది ఏంటంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. మాకున్న నాలుగో డిమాండ్ ఏంటంటే పబ్లిక్ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా స్థానికులకు అవకాశాలను పరిమితం చేసి ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించటమే కాదు, ఆ ప్రైవేట్ రంగంలో ఉపాధిని పొందటానికి కావలసిన నైపుణ్యాన్ని కూడా ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా పిల్లలకు అందించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయటం వల్ల యువతకు ఉండేటువంటి నైపుణ్య స్థాయి పెరుగుతుంది, ఇక్కడ ఉద్యోగం పొందగలిగేటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. అది వాళ్ళ ప్రభుత్వం నుంచి అందరం కూడా ఆశిస్తుంది. ఇక్కడ ఉద్యోగం పొందగలిగేటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. అది వాళ్ళ ప్రభుత్వం నుంచి అందరం కూడా ఆశిస్తుంది. చాలా మా కార్యాచరణ చాలా సుదీర్ఘంగా చర్చించుకొని ఒక 4-5 నెలల క్రమంలో ఒక అవగాహనకు వచ్చి ఇవాళ కార్యాచరణ మీద దృష్టి పెట్టి పనిచేస్తాం. ఒక మొట్టమొదటి మేము అనుకునేది భూ నిర్వాసితుల సమస్యల మీద కొంత దృష్టి పెట్టాలి. ఉచితంగా విద్యా వైద్య అందరికీ అందాలనేది మా రెండో డిమాండ్. మూడోది ఉపాధి కల్పన. నాలుగోది వ్యవసాయాన్ని కావలసిన సహాయం కేవలము రైతు బంధు మాత్రమే కాదు, వాళ్ళకు కావలసిన ఇతర సహాయాలు
అవసరమైన రుణ సహాయం కానీ నాణ్యమైన విత్తనాలు కానీ ఇవన్నీ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇన్సెఫ్ కేసీఆర్ గారు మాట్లాడుతుండే రైతుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ ఉండాలని, ఆ రక్షణ కల్పించాలని చెప్పి ముందు రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో తన హక్కులను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కూడా చాలా కీలకంగా ఇవాళ రావాల్సిన అంశం. ఐదోది చిన్న సూక్ష్మ చేతివృత్తుల పరిరక్షణ కోరుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఉపాధి కల్పన అనేది సాధ్యమవుతుంది. అవన్నింటినీ నిర్లక్ష్యం చేసిన ఒకవేళ పరిస్థితుల్లో ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ నిర్లక్ష్యం చేయకూడదని, వాళ్ళకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వాన్ని కావలసిన నైపుణ్యాన్ని అందజేయాలని, ఉపాధి అవకాశాలను విస్తరించాలి, ఉన్నంత మేరకు అవకాశాలను స్థానికులకు పరిమితం చేయాలని మా డిమాండ్. అంటే పబ్లిక్ రంగంలో ఉన్న పోస్టులు భర్తీకి సంబంధించిన డిమాండు అయితో పాటుగా ప్రైవేట్ రంగంలో భర్తీకి సంబంధించి మొత్తంగానే ఉపాధి కల్పన విషయం దృష్టి పెట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వము ఉపాధి కల్పన విషయంలో ఒక వైట్ పేపర్తో ఒక పొజిషన్ పేపర్ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని అడుగుతుంది. రాష్ట్రం విషయానికి వస్తేనైతే ఒక రకమైన అనిశ్చితి, ఒక వ్యాక్యూము ఇవాళ చాలా విస్తరించి ఆవహించి ఉన్నది. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఇవాళ రాష్ట్రం విషయానికి వస్తే ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఒక నిరంకుశమైన పోకడలు, ఎవరిని సహించకపోవటము, ఇవాళ ప్రజలకు కావలసిన మౌలిక వస్తువుల గురించి వాళ్ళు ఏమి అడిగినా శత్రువులాగా చూడటము, దాడి చేయటము, ఇవన్నింటి విషయంలో తర్వాత కింది స్థాయిలో నాయకులు మీదబడి దోచుకుంటున్నారు. భూములకు రక్షణ లేదు, ఇసుక దోపిడీ, వనరుల దోపిడీ అది విచ్చలవిడిగా సాగుతూ ఉన్నది. వీటన్నింటి కారణంగా ఒక అసంతృప్తి ఉంది. అంటే మాటలు చెప్తారు, పని లేదు. పని చేయకపోగా ప్రజల్లో ఇవాళ వాళ్ళ సమస్యల పట్ల కనీసమైన దృష్టి కూడా పెట్టట్లేదు అనేది ఇవాళ ప్రజల్లో ఉన్న అసంతృప్తి. కానీ దాన్ని పూడ్చగలిగే శక్తి ఎవరికి ఇంకా రావటం లేదు. ప్రతిపక్ష పార్టీలు ఇంకా నిలదొక్కవలసిన అవసరం ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఇప్పటికెప్పుడు ఇంకా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక స్థితికి చేరుకోలేదు. ఆ ప్రత్యామ్నాయమైన స్థితికి చేరుకున్న నాడు బహుశా ఏమన్నా మనం మార్పులు చూడటానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వేదికను, ప్రత్యామ్నాయాన్ని, ఒకదాన్ని, రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు పెట్టటమే ఇవాళటి అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. మాకు మేముగా ఆ ప్రయత్నంలో చాలా సీరియస్గా తల మునకలై ఉన్నామని కూడా నేను చెప్పదలిచాను.